యోగా సూత్రాల్లో చేసే ఆసనం పేరు ద్విపాద మత్స్య క్రీడాసనము. నడుములో ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, హిప్ సర్జరీ అయిన వాళ్ళు, హిప్కి సంబంధించిన ఇష్యూస్ ఉన్నవాళ్ళు ఈ యొక్క ఆసనం చేయకూడదు. ఇలా మీరు తొడలని బాగా ఎక్స్టెండ్ చేస్తే మీకు హిప్స్లో ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా అవ్వచ్చు. ఈ ఆసనంలో హిప్ బాగా తీవ్రంగా ఓపెన్ అవుతుంది, అలాంటివి చేయకూడదు. కొంత సమయం పాటు తర్వాత మనము ఈ యొక్క ఎడమ చేతి కాలుని సూటిగా చేసేసి కుడి తొడని ఈ యొక్క బోల్సర్పై పెట్టేయాలి. చేతులను ఇంటర్లాక్ చేసి మన చెంపల కింద పెట్టేసి తలని కూడా రొటేట్ చేద్దాము. కొంత సమయం పాటు ఇక్కడ రిలాక్స్ అవ్వచ్చు. ఈ విధంగా కొంత సమయం పాటు ఉన్న తర్వాత మనము కుడి తొడని అలానే పెట్టేసి ఎడమ తొడని కూడా నెమ్మది నెమ్మదిగా ఈ విధంగా బోల్స్టర్పై పెట్టడానికి ప్రయత్నించాలి. ఇది ఈ యొక్క భాగము టఫ్గా అనిపిస్తుంది. ఇక్కడ మన నడుము తొడలో ఉండే కండరాలపై బాగా ప్రభావం పడుతుంది. తొడ లోపటి ఉండే కండరాలపై చాలా తీవ్రంగా ప్రభావం పడుతుంది. కావాలంటే ఇక్కడ కాళ్ళని దగ్గరగా తీసుకొని రావచ్చు. పృష్ఠ భాగాలని కొద్దిగా పైకి చేసి ఈ ఆసనాన్ని చేయవచ్చు. అయితే తలని అటు ఇటు పెట్టకుండా ఇలా కింది వైపు పెట్టాలి. ఇలా కింది వైపు పెట్టినట్టు అవుతే మంచిది. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండండి. పృష్ఠ భాగంలో ఎలా అనిపిస్తుందో గమనించాలి. పృష్ఠ భాగం కింది భాగంలో, తొడ భాగంలో తొడ లోపటి భాగంలో ఈ ఆసనం చాలా తీవ్రంగా పనిచేస్తుంది. కొంత సమయం పాటు ఇక్కడ ఉన్న తర్వాత ఆ యొక్క కండరాలు ఇంకా ఎక్కువ సమయం పాటు అక్కడ ఉండలేవు. అయితే కాళ్ళని ఇలా దగ్గరగా తెచ్చేస్తూ ఉండండి. అలా ఉంటూ మన కాళ్ళల్లో ఎలాంటి స్ట్రెచ్ వస్తుందో గమనించాలి. ఇక్కడ కొంత సమయం పాటు ఉన్న తర్వాత నెమ్మదిగా కాళ్ళని సూటిగా చేయవచ్చు. చేసి అతి సున్నితంగా కాళ్ళని కిందికి తీసుకొని రావాలి.